ఏట్రా ఏదో ప్రాబ్లం అని మమ్మల్ని పిలిచా పాన్ నోట్లు ఎట్టుకుని తాగితే వాంతి వస్తుందంటారు ఊరుకోరా బాటిల్ ఎత్తి బిల్డప్ ఇస్తున్నాడు ఎన్నాళ్ళు వెంట పడ్డాడు కానీ ఏ ప్రయోజనం ఊరుకోమని చెప్తున్నానా సినిమాలో చూపించేలాగా ఉద్యోగం అక్కర్లేదు సంపాదించక్కర్లేదు వెంటబడి తిరిగితే లవ్ వచ్చేస్తుందా మనం ఇంకా కాలేజ్లో లేవు లవ్ చేసుకుంటూ తిరుగు నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది ఇలా చూడు నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేశాను ఇంకా ఎన్నెళ్ళ నోపికి పట్టగలను ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే రావటం మొదలుపెట్టావు నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ నాకే ప్రాబ్లం నువ్వు అర్జెంటుగా బయలుదేరు నువ్వు ఉండవే ఇప్పుడేమంటావు నాతో చదువుకున్న ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి నా లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలంటావు కాస్త నా గురించి మాత్రం ఆడదాం వెంట పడుతున్నాను కదా నువ్వు ఓవర్గా బిల్డప్ అవ్వక పూజ నాకు ఇలాంటి వాటికి టైం లేదు ఇంకొకసారి వీటి లోపలికి వచ్చాడో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మాట్లాడుతున్నానా లాస్ట్ టైం అడుగుతున్నా నాకు ఉద్యోగం లేకపోవడం నీ ప్రాబ్లం అంటే చెప్పు నేను రేపే ఉద్యోగం తెచ్చుకోగలను ఒకసారి చూడు చూడు చెప్తాను నిజంగా ఉద్యోగం కోసం కష్టపడేవాడికి ఊరికే నటించేవాడికి చాలా తేడా ఉంది అంత ఈజీ అయితే ఉద్యోగంలో చేర్చుద్దాం నేను అప్పుడే చెప్పాను ఇవన్నీ తలనొప్పని చదువు జాబ్ అని ప్రాణాలు తోడేస్తారు అది కోఆపరేట్ చేస్తే ఈ పడికి లేపుకొచ్చేయచ్చు లేదురా నీ మంచి కోసమే చెప్తున్నావు కానీ మేము చెప్పింది పెడచామని పెడతావు ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు తనేమో హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది తను తలుచుకుంటే ఈజీగా అక్కడే ఓ జాబ్ ఇవ్వచ్చుగా ఎరా ఇవ్వలేదా ఇవ్వచ్చు బాగానే ఉంటుంది నేను రోజు పోయి సైడ్ కొట్టినట్టు ఉంటుంది తను ఇవ్వదే పట్టించుకుంటాగా నీకు ఆల్రెడీ చెప్పా కదరా జాబ్ తగ్గించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు భయపెట్టి తగ్గించుకోవచ్చు కానీ తనను తలుచుకుంటేనే భయంగా ఉంది పూజాతో మాట చెప్పు తనైనా ఎలర్ట్గా ఉంటుంది ఏంట్రా భయం ఎరా అన్నీ అడిగి చెప్తాడు భయం తను తిట్టిన అరగంటకి పూజ ఫోన్ చేసింది వాళ్ళ ఆఫీస్ కింద ఉన్న క్యాంటీన్కి రమ్మంది ఏం బ్రదర్ ఫిగర్ సూపర్గా ఉంది కదా ఏ లేదు కుదరలుగా చూస్తున్నావు మ్యాటర్ ఎంతో కనుగొందామని ఇక్కడికి వచ్చాం నువ్వంటే కలరున్నావు ఎవరైనా ఈజీ పడేయగలవు మరి నా సంగతే నువ్వురా తనకు సైట్ వేసుకో కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకో దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు తను నిన్ను లవ్ చేసే వరకు ఇదిగో దీనికి నేను సైట్ వేసా ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే మొహాన్ యాసిడ్ పోసి కాల్ చేశాం యాసిడ్ పోసింది వీడే పక్కన వాళ్ళ మ్యాటర్లోనే అంత దూరం వెళ్ళానంటే ఇది 4వ మ్యాటర్ డైలీ దానికి బస్సులో సైట్ కొడుతూ వస్తున్నా అదిగా నేను లవ్ చేసింది అనుకో దాని మొహం మస్ అయిపోవాల్సిందే నువ్వేంటి 24 గంటలు తన బాడీ గార్డ్లా కాపాడుకోగలవా నాకు 2 నిమిషాలు చాలు చూస్తావా డబుల్ సైడ్లో వాంతి వచ్చినా పర్వాలేదు తలనొప్పి అని తెలిసి ప్రాబ్లంలో ఇరుక్కోవడం దేనికి సారీ బాస్ రేయ్ చెయ్యరా కాదా సిగరెట్కి వెళ్ళి రియాక్ట్ అవుతున్నావు ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా త్వరగా ఫోన్ చేయాలా వాడు మనల్ని చూస్తే అలర్ట్ అవుతాడు ఈ వైన్ షాపేగా ఈ షాప్ని చెప్పాడు ఆడి బాబు పేరు చంద్రమోహన్ 5వ క్లాస్ చదువుతున్నాడు అన్నా వచ్చేసారా ఏ నేను షాప్ బయటే ఉన్నాను నువ్వు ముందు బయటికి రా ఏరా మీ ఏరియా కుర్రాళ్ళతో కోటింగ్ ఇస్తా పోలే వస్తావా అని రెచ్చగొడతాం ఎందుకు నీ లవర్ నీకు ఓకే చెప్పేవారుగారా ఇదంతా రే ఆ నేను జరో నాకు తెలుసు ముందు రేపు ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి ఏదో ఒక ఐడియా ఇచ్చా ఉంటావు నువ్వే ఆడిని కొట్టొచ్చుగా ఏం లేదు యాసిడ్ కూడా ఉందన్నావు కదా అవును ఉంది అమ్మాయిల దగ్గర అయితే హీరోయిజం చూపించచ్చు మగాడ్రా చూసి అటాక్ చేయాలి కోపం తగ్గాలంటే ఒకసారి కాల్ చేసే డ్రింక్ చేస్తూనే ఇంటర్వ్యూ కోసం ఒక క్లాస్ తీసుకుందాం ఏమంటారు అన్నా ఈ టేబుల్కి ఇంకో క్వార్టర్ అన్నా సప్లయర్ అనుకొని మందు కొట్టడానికి వచ్చినవని పిలిచావు సారీ అన్నా పనిచేసే కుర్రాడు అనుకున్నానా సారీ సారీ పర్వాలేదు మీరు కానివ్వండి రే కలుదు బయ్యా చూసుకోవా అక్కడంతా వెతికాను అక్కడ వెతికామా మొత్తంగా షిఫ్ట్ అయిపోయారా అబ్బే 2-3 ఏళ్ల వరకే మా అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది అది అయ్యే వరకు ఇక్కడే బండి నడపాలి
బండి ఓకే అవుతుందిగా? ఖచ్చితంగా అవుద్ది. ఉదయం సంతకం కూడా పెట్టించావుగా అన్నట్టు ఊరికి కొత్త నేను చెప్పుకో. నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. నీ కొడుకు ఏం చెప్పని చెప్పావు? అదే వీజింగ్ అని, అదే ఊపిరి తీసుకోవడం అంటారు కదా, ఆస్తమా. ఓ ఏం బాబు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. నీకు బండి ఇప్పించాను కదా, వాళ్ళ గురించి చెప్దామనే రమ్మన్నాను. చెప్పు. మనోళ్ళు బండి నడిపేలా కాదు ఇక్కడ, వీళ్ళు కొంచెం తేడాగాళ్ళు. పీకేపీ పేరు విన్నావా ఎప్పుడైనా? ఈ ఊళ్ళో ఆడు చాలా పెద్ద మనిషి, అలా అని మంచోడు అనుకోకు. ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇక్కడున్న కౌన్సిలర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికించేశాడు. ఎవరైనా వాడిని ఎదిరించారనుకో అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళతో పనిచేయబోతున్నావు, జాగ్రత్త. ఉదయాన్నే నీకు గేట్ తెరిచాడు చూసావా? వాడి దగ్గర నుంచి అక్కడ నువ్వు చూసిన వాళ్ళందరూ కనీసం 4 మంటలైనా చేసుంటారు. ఆ గుంపు మొత్తంలో ఒక్కడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూసావా? వాడే. నువ్వు బండికి డ్యూ కట్టకపోయినా బండికి ఏమన్నా అయినా ముందొచ్చి నిలబడతాడు. వాడితో మాటలుండవు, చేతలే. ఊరికి భయపెడుతున్నావు నువ్వు. దేనైనా తప్పుగా చూస్తే అలాగే ఉంటుంది. నే వాళ్ళ దగ్గర కారు తీసుకుని నడుపుకుంటాను. డబ్బులు వచ్చినా రాకపోయినా అప్పో సప్పో చేసినా డ్యూ కొట్టేస్తాను. ఇంకరే నేను ఎందుకు చెప్తున్నానంటే, బండికి ఏమైనా గీతలు పడ్డా కూడా వాడు సరి చేసిన తర్వాత ఆ విషయం వాళ్ళతో చెప్తాను. ఎందుకు కాదయ్యా, బండి ఇప్పించింది నేను, ఏదైనా తేడా వస్తే ఫస్ట్ నన్ను లేపేస్తారు. అయ్యా నువ్వేం దిగులు పడకు, అలాగేం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏంటి లేచిపోయావు? తాగడం అయిపోయిందిగా. నేను ఇంకో క్వార్టర్ కొట్టాలి. ఇంకోట? అవును. సరే కానీ బావా ఇంకో క్వార్టర్. వాళ్ళ టేబుల్ బిల్ అయిపోయింది రే అన్న.